C1 chemistry unit 2 NMR extending load. Next frequent question, deuterium exchanging. ఈ డ్యూటీరియం ఎక్స్చేంజింగ్లో జస్ట్ వీ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ది ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ 1H1 ప్రోటియం 1H2 డ్యూటీరియం 1H3 ఓకే ఇలా 3 ఐసోటోప్స్ ఉంటాయి హైడ్రోజన్స్కి ప్రోటియం డ్యూటీరియం ట్రిటియం ఈ హైడ్రోజన్ ఐసోటోప్ యొక్క 1H2 ఈ ఐసోటోప్నే మనం డ్యూటీరియం అంటారు డ్యూటీరియం ఓకేనండి అంటే దీని అటామిక్ నెంబరు 1 లేదా ప్రోటాన్స్ 1 మాస్ నెంబర్ 2 ఉన్న హైడ్రోజన్ ఐసోటోప్నే డ్యూటీరియం అంటారు ఇస్ డినోటెడ్ బై డి డ్యూటీరియం డ్యూటీరియం కంటైనింగ్ సాల్వెంట్స్ డ్యూటీరియంతో ఉన్న సాల్వెంట్స్ ఏంటంటే ఒకసారి ఆలోచిద్దాం డ్యూటీరియం సాల్వెంట్స్ డ్యూటీరియం సాల్వెంట్స్ ఏంటంటే సార్ అంటే మనకి ఎక్కువగా మోస్ట్లీ ఫ్రీక్వెంట్ యూజ్డ్ డ్యూటీరియం సాల్వెంట్స్ D2O డ్యూటీరియం ఆక్సైడ్ దీన్ని హెవీ వాటర్ అంటారు డ్యూటీరియం ఆక్సైడ్ D2O అలానే CDCl3 డ్యూటీరియం క్లోరోఫామ్ అలానే CD3 Bond C D3 double bond O డ్యూటీరియం డైమెథిల్ సల్ఫోనేట్ ఇలా డ్యూటీరియం కంటైనింగ్ సాల్వెంట్స్ అనేవి మనకి ఇవి ఎక్కువగా వాడుతుంటారు ఫస్ట్ వినండి నీట్గా మనం చదువుతున్న క్వశ్చన్ డ్యూటీరియం ఎక్స్చేంజింగ్ అసలు డ్యూటీరియం అంటే ఏంటంటే హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ 3 ఉంటాయండి ప్రోటియం డ్యూటీరియం ట్రిటియం అందులో మాస్ నెంబర్ 2 అటామిక్ నెంబర్ 1 ఉన్నటువంటి హైడ్రోజన్ ఐసోటోప్ డ్యూటీరియం అంటే దీని డీ ఈ డీ కంటైనింగ్ డ్యూటీరియం కంటైనింగ్ సాల్వెంట్స్ ఎక్కువగా దిస్ వన్ D2O డ్యూటీరియం ఆక్సైడ్ హెవీ వాటర్ అంటారు CDCl3 డ్యూటీరియం క్లోరోఫామ్ అంటారు అలాగే CD3 బాండెస్ బాండ్ CD3 డబుల్ బాండ్ ఓ డ్యూటీరియం డైమెథైల్ సల్ఫోనేట్ అంటారు ఇవి డ్యూటీరియం కంటైనింగ్ సాల్వెంట్స్ అండి ఇప్పుడు మనం చదువుతున్న క్వశ్చన్ ఏంటంటే డ్యూటీరియం ఎక్స్చేంజింగ్ మేషర్ అసలు డ్యూటీరియం ఎక్స్చేంజింగ్ ఎక్కువగా ఎప్పుడు జరుగుతుంది జనరల్గా మనకి ఎ సఫిషియంట్ ఎసిడిక్ ప్రోటాన్ ఈజ్ ప్రోన్ టు అండర్గో డ్యూటీరియం ఎక్స్చేంజింగ్ దిస్ ఈజ్ సెట్ టు బి డ్యూటీరేషన్ ఇది అంటే జనరల్గా మనకి ఈ డ్యూటీరియం కంటైనింగ్ సాల్వెంట్తో ఎటువంటి ప్రోటాన్ ఈజీగా ఎక్స్చేంజబుల్ అవుతుందంటే సఫిషియంట్ ఎసిడిక్ ప్రోటాన్ అంటే ఎసిడిక్ స్ట్రెంగ్త్ సఫిషియంట్గా ఉన్నటువంటి ప్రోటాను ఈజీగా మనకి డ్యూటీరియంతో ఎక్స్చేంజ్ అవుతుంది ఈ ప్రాసెస్ని మనం ఏంటంటారంటే డ్యూటీరేషన్ అంటారు జనరల్గా మనకి ఈ సఫిషియంట్ ఎసిడిక్ ప్రోటాన్స్ అంటే మోస్ట్లీ సఫిషియంట్ ఎసిడిక్ ప్రోటాన్ ఆర్ హెటెరో ఆటమ్ కంటైనింగ్ ప్రోటాన్స్ ఇవి హెటెరో ఆటమ్ కంటైనింగ్ ప్రోటాన్స్ సఫిషియంట్ ఎసిడిక్ ప్రోటాన్స్ ఆర్ హెటెరో ఆటమ్ కంటైనింగ్ ప్రోటాన్స్ అనేవి జనరల్లీ ఈజీలీ ఎక్స్చేంజబుల్ ఎక్స్చేంజబుల్ విత్ డ్యూటీరియం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెటెరో ఆటమ్ ప్రోటాన్స్ లేదా సఫిషియంట్ ఎసిడిక్ ప్రోటాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎసిడిక్ ప్రోటాన్స్ లేదా సఫిషియంట్ హెటెరో ఆటమ్ ప్రోటాన్స్ అంటే లైక్ ఆర్ బాండ్ ఓహెచ్ ఓకే హెటెరో ఆటమ్ కంటైనింగ్ ప్రోటాన్ ఈజీలీ ఎక్స్చేంజబుల్ అవుతుంది
ప్లస్ డ్యూటీరియం ఆక్సైడ్తో చేసాం డి బాండ్ ఓ బాండ్ డి గివ్స్ రైజ్ టు ఆర్ బాండ్ ఓ బాండ్ డి ప్లస్ హెచ్ బాండ్ ఓడి అంటే ఇవ్వండి ఈ డ్యూటీరియం అనేది ఇందులో ఈ హెటెరాటమ్ కంటైనింగ్ ప్రోటాన్ని ఎక్స్చేంజ్ చేస్తుంటుంది అలానే ఆర్ బాండ్ ఎన్ బాండ్ హెచ్ బాండ్ ఆర్ దిస్ ఈజ్ ఆల్సో హెటెరాటమ్ ప్రోటాన్ ఆర్ ఎస్డిక్ ప్రోటాన్ డి బాండ్ ఓ బాండ్ డి గుడ్ ఆర్ బాండ్ ఎన్ బాండ్ డి బాండ్ ఆర్ ప్లస్ హెచ్ బాండ్ ఓడి అలానే ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ ఓహెచ్ ఎస్టిక్ ప్రోటాన్ ఆర్ హెటెరాటమ్ ప్రోటాన్ ప్లస్ డి బాండ్ ఓ బాండ్ డి ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ ఓ డి ప్లస్ హెచ్ బాండ్ ఓడి ఓకే లేదా ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ సి బాండ్ హెచ్ బాండ్ సిఎల్ బాండ్ సిఎల్ దిస్ ఈజ్ కార్బోనల్ గ్రూప్ ఆల్ఫా కార్బన్ ఆల్ఫా హైడ్రోజన్ దిస్ ఈజ్ ఎస్డిక్ ప్రోటాన్ ప్లస్ డి బాండ్ ఓ బాండ్ డి ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ సి బాండ్ డి బాండ్ సిఎల్ బాండ్ సిఎల్ ప్లస్ హెచ్ బాండ్ ఓడి దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ అంటే ఫైనల్గా మనకి ఏమర్థమైంది సార్ అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ హెటెరాటమ్ ప్రోటాన్ విత్ డ్యూటీరియం ఈ హెటెరాటమ్ ప్రోటాన్ అనేది దేంతో రీప్లేస్మెంట్ అయింది సార్ అంటే డ్యూటీరియంతో బై యాడింగ్ డ్యూటీరియం కంటైనింగ్ సాల్వెంట్ అంటే మనం ఎప్పుడైనా ఎసిడిక్ ప్రోటాన్ లేదా హెటెరాటమ్ ప్రోటాన్కి హెటెరాటమ్ ప్రోటాన్కి మనం డ్యూటీరియం కంటైనింగ్ సాల్వెంట్స్ కానీ యాడ్ చేస్తే ఆ ప్రోటాన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది దీన్నే డ్యూటీరియేషన్ అంటారు ఓకేనండి ఎక్కువగా మనకి ఈ టెక్నిక్ అనేది ఈ డ్యూటీరియం ఎక్స్చేంజింగ్ టెక్నిక్ అనేది డ్యూటీరియం ఎక్స్చేంజింగ్ టెక్నిక్ అనేది దేనికి యూజ్ చేస్తారు మేషర్ని అడిగితే ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టెక్నిక్ ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ హెటెరో ఆటమ్ ప్రోటాన్స్ అంటే మేషర్ ఎలాగ మనకిచ్చిన శాంపిల్లో హెటెరో ఆటమ్ ప్రోటాన్స్ ప్రెజెన్స్ అయ్యాయా లేదా అనేది ఎలా తెలుసుకోగలమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్ బాండ్ ఎన్ బాండ్ హెచ్ బాండ్ ఆర్ హెటెరో ఆటమ్ కంటైనింగ్ ప్రోటాన్ ఉంది ఓకే దీంట్లో ఎన్ఎంఆర్లో ఎన్ని సిగ్నల్స్ అయితే వస్తాయో ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్యూటీరియం కంటైనింగ్ సాల్వెంట్ యాడ్ చేయకుండా ఎన్ఎంఆర్లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎన్ఎంఆర్ సిగ్నల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాన్ అనేది వన్ సిగ్నల్ వచ్చింది అనుకోండి అలా కాకుండా ఆర్ బాండ్ ఎన్ బాండ్ ఆర్ బాండ్ హెచ్ డ్యూటీరియం కంటైనింగ్ సాల్వెంట్తో కానీ మీరు చేస్తే డి బాండ్ ఓ బాండ్ డి ఇస్ గివ్స్ రైజ్ టు ఆర్ బాండ్ ఎన్ బాండ్ ఆర్ బాండ్ డి ప్లస్ హెచ్ బాండ్ ఓడి ప్లస్ హెచ్ బాండ్ ఓడి అంటే ఇందులో ప్రోటాన్ అనేది డ్యూటీరియంతో ఎప్పుడైతే రీప్లేస్ అయిందో ఎన్ఎంఆర్లో సిగ్నల్స్ అనేవి డిసపియర్ అవుతాయి లేదా మిస్ అవుతాయి అంటే ఆఫ్టర్ డ్యూట్రాలసిస్ అనేది హెటెరాటమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకి నెంబర్ ఆఫ్ ఎన్ఎంఆర్ సిగ్నల్స్ డిక్రీజ్ అవుతాయి లేదా మనకి డిసపియర్ అవుతాయి దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే ఆ శాంపిల్లో హెటెరాటమ్ ప్రెజెన్స్ అయ్యి ఉంది అనేది మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు ఇది డ్యూటీరియం ఎక్స్చేంజింగ్ ఒకసారి చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీకు డ్యూటీరియం ఎక్స్చేంజింగ్ అనే క్వశ్చన్ ఒకసారి రిపీటెడ్గా డ్యూటీరియం ఎక్స్చేంజింగ్ అంటే ఫస్ట్ అసలు డ్యూటీరియం అంటే తెలుసుకోండి హైడ్రోజన్కి 3 ఐసోటోప్స్ ఉంటాయి అవి ప్రోటియం డ్యూటీరియం ట్రిటియం అందులో మాస్ 2 యూనిట్స్ ఉన్నటువంటి హైడ్రోజన్ ఐసోటోప్నే డ్యూటీరియం అంటారు దీన్ని డీతో డినోట్ చేస్తారు డ్యూటీరియం కంటైనింగ్ సాల్వెంట్స్ ఏంటంటే D2O డ్యూటీరియం ఆక్సైడ్ దీన్ని హెవీ వాటర్ అంటారు అలాగే CDCl3 డ్యూటీరియం క్లోరోఫామ్ అలాగే CD3 బాండెస్ బాండ్ CD3 డబుల్ బాండ్ ఓ డ్యూటీరియం డైమెథైల్ సల్ఫోనేట్ ఇవి డ్యూటీరియం కంటైనింగ్ సాల్వెంట్స్ జనరల్గా మనకి ఎ సఫిషియంట్ ఎసిడిక్ ప్రోటాన్ ఈజ్ ప్రోన్ టు అండర్గో డ్యూటీరియం ఎక్స్చేంజింగ్ అంటే సఫిషియంట్
ఎస్డిక్ స్ట్రెంత్ ఉన్నటువంటి ప్రోటాన్ అనేది మనకి డ్యూటీరియం ఎక్స్చేంజింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే డ్యూటీరియేషన్ అంటారు. జనరల్గా సఫిషియంట్ ఎస్డిక్ ప్రోటాన్ లేదా హెటెరో ఆటమ్ కంటైనింగ్ ప్రోటాన్స్ అనేవి ఈజీగా ఎక్స్చేంజబుల్ అవుతాయి డ్యూటీరియం కంటైనింగ్ సాల్వెంట్స్ చేసేటప్పుడు. అందుకే మనం ఫ్రీక్వెంట్గా ఈ ఎగ్జాంపుల్ స్టడీ చేస్తాం. చూడండి, ఆర్ బాండ్ ఓ బాండ్ హెచ్ ఎస్డిక్ ప్రోటాన్ అండి, అందుకే డ్యూటీరియంతో ఈజీగా ఎక్స్చేంజ్ అయింది. అలాగే ఆర్ బాండ్ ఎన్ బాండ్ ఆర్ హెచ్ హెటెరో ఆటమిక్ ప్రోటాన్ ఎస్డి, ఇలా హెటెరో ఆటమ్ ప్రోటాన్స్ అనేవి డ్యూటీరియంతో ఎక్స్చేంజ్ అవుతాయి. మేస్టర్ హెటెరో ఆటమ్ ప్రోటాన్స్ అనేవి హెటెరో ఆటమ్ ప్రోటాను డ్యూటీరియంతో ఎక్స్చేంజ్ అవ్వడానే మనం డ్యూటీరియేషన్ అంటారు. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, మనకి ఈ డ్యూటరాలసిస్ డ్యూటీరియేషన్ వలన మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మనకిచ్చిన మాలిక్యూల్లో హెటెరో ప్రోటాన్స్ హెటెరో ఆటమ్స్ ఉన్నాయా లేవని తెలుసుకోవచ్చు. ఎలా అంటే, మనం నార్మల్ ఎన్ఎంఆర్లో వచ్చిన సిగ్నల్స్ కంటే డ్యూటీరియేషన్ చేసిన తరువాత వచ్చిన సిగ్నల్స్ అనేవి తక్కువగానే ఉంటాయి లేదా ఆ సిగ్నల్స్ అనేవి డిసపియర్ అవుతాయి ఈ టెక్నిక్ బట్టి. అందుకే దిస్ టెక్నిక్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ హెటెరో ఆటమ్ ప్రోటాన్స్ అని చెప్తుంటారండి. ఓకేనా? ఇదొకటి చాలా ఫ్రీక్వెంట్గా మనకి 5 మార్క్స్ క్వశ్చన్లో వస్తుంది. ఓకే, ఓవర్.